ఓం శ్రీ సాయి రామ్, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. మనము పోయిన సత్సంగంలో దీక్షిత్ గారి గురించి, వారి వ్యక్తిగత విషయాలను గురించి, వారికి సాయితో తొలి కలయిక ఎట్లా జరిగింది అనే విషయం గురించి, మరియు దీక్షిత్ వాడ నిర్మాణం గురించి మనం చెప్పుకోవటం జరిగింది. ఈరోజు మరికొన్ని విషయాలు దీక్షిత్ గారి గురించి తెలుసుకుందాము. దీక్షిత్ కష్టాలను సాయి ఎట్లా చేయూతనిచ్చి కాపాడారు అనే విషయాన్ని మొట్టమొదట మనం పరిశీలిద్దాము. సాయిని కలిసిన దగ్గర నుంచి దీక్షిత్లో చాలా మార్పులు వస్తాయన్నమాట. 1910 నుండి అతనికి సాయి సేవలోనే ఉండాలన్న తపన ఉండేది. న్యాయపరాధ వృత్తి మీద విరక్తి కలిగింది. ఈ యొక్క కేసులు వాదించటము, వీటన్నిటి మీద విరక్తి కలుగుతుందన్నమాట. ఎక్కువగా షిరిడీకి వెళ్తూ ఉండేవారు. దీని మూలాన ఏమైందంటే, వాళ్ళకి కుటుంబానికి సంపాదన బాగా తగ్గిపోతుందన్నమాట. ఆయనతో భాగస్వాములుగా ఉన్నటువంటి రావు బహదూర్, నారాయణ దాసు, దంజీషా మొదలైన వారు దీక్షిత్తో ఉండటం ఇష్టం లేక వాళ్ళు విడిపోతారు. దీక్షిత్ తనంతట తానే ఒక సంస్థను ప్రారంభించి పురుషోత్తం రాయ్ మార్కడ్ అనే ఒక ఆయనని భాగస్వామిగా తీసుకుంటాడనమాట. అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 1911 నుంచి దీక్షిత్ ప్రాక్టీస్ బాగా తగ్గిపోయి సంపాదన పూర్తిగా పడిపోతుందన్నమాట. ఒకసారి బాబా దగ్గరికి వెళ్ళి, "బాబా, ఈ వృత్తిలో అబద్ధాలు ఆడాలి, ఇది సరి అయిన వృత్తి కాదు" అని వాపోతాడు. అప్పుడు బాబా, "కాకా, ఈ వృత్తి కూడా న్యాయంగా చేయవచ్చు, బొంబాయి వెళ్ళు, ప్రాక్టీస్ చెయ్యి" అని చెప్పి చెప్తారన్నమాట. బాబా మాటతో బొంబాయి వెళ్ళి మళ్ళా ప్రాక్టీస్ మొదలు పెడతారు కాకా. కానీ 1912 పూర్తిగా మూసివేస్తారు. అప్పుడు అందరూ దీక్షిత్ని, ఒక ఫకీరు ఇతన్ని ఆకట్టుకున్నాడు, ఇతడు ఒక పిచ్చివాడిలాగా అయ్యాడు అని అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ దీక్షిత్ ఇవన్నీ లెక్క చేయకుండా బాబా అనే నమ్ముకుంటాడనమాట. మామూలుగా అందరూ ఇటువంటి పరిస్థితి వస్తే దిగాలు పడతారు. కానీ దీక్షిత్ తన అవసరాలను చాలా తగ్గించుకొని అనవసరమైన ఖర్చులు చేయకుండా తనకున్న సంపదను జాగ్రత్తగా వాడుకున్నారన్నమాట. ఎక్కువ సమయం షిరిడీలో ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక మాదిరిగా వానప్రస్థ ఆశ్రమంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అప్పటికి తనకి పెళ్ళయి ప్రాక్టీస్ మొదలుపెట్టి సుమారు 25 సంవత్సరాలు అవుతుందన్నమాట. సరే, ఇప్పుడు బాబా రక్షణ ఎట్లా చేశారో చూద్దాము ఒకసారి. ఒకసారి కాకాసాహెబ్ అంటే మన దీక్షిత్ షిరిడీలో ఉండగా బాగా జ్వరంతో బాధపడతారు. అప్పుడు బాబా దీక్షిత్ను బొంబాయి పంపిస్తారు. "జ్వరం 4 రోజుల్లో తగ్గిపోతుంది. నీవు నీ బంగ్లాకు వెళ్ళి విశ్రాంతి తీసుకో. కానీ మంచంలో ఉండొద్దు. చక్కగా షీరా తిను" అంటే ఒక తీపి పదార్థం. దీక్షిత్ విలేపార్లేలో ఉన్న తన బంగ్లాకు బాబా ఆదేశం మేరకు వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఆయనకు జ్వరం ఇంకా పెరిగిపోద్ది. డాక్టర్ డిమాంటీ అనే వైద్యుడిని వాళ్ళ కుటుంబం పిలుస్తారన్నమాట. ఆయన, ఇది ఒక రకమైన నవజ్వరం అని, మంచం మీద నుంచి కదలవద్దని, మందులు జాగ్రత్తగా వాడమని చెప్తారు. కానీ దీక్షిత్ బాబా ఆజ్ఞను శిరసావహిస్తాడనమాట. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ దీక్షిత్ మాత్రం బాబా మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. 9వ రోజున జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడే దీక్షిత్ సాయి మీద నమ్మకాన్ని నిరూపించాడనమాట. బాబా చెప్పిన శ్రద్ధా సబూరిలో శ్రద్ధను మనకు చూపిస్తాడు ఇక్కడ. బాబా దీక్షిత్ కుటుంబ సభ్యులను కూడా రక్షించారు. ఒకసారి దీక్షిత్ తమ్ముడు జబ్బుపడ్డట్టు ఉత్తరం వస్తుంది. ఆ తమ్ముడు నాగ్పూర్లో ఉంటాడనమాట. బాబా దగ్గరకు వెళ్ళి, "బాబా, నేను నా తమ్ముడికి సహాయం చేయలేకపోతున్నాను" అని దీక్షిత్ బాబాకు చెప్తాడు. అప్పుడు బాబా, "నేనున్నాను కాకా" అంటారు. అదే సమయంలో ఒక సాధువు వాళ్ళ తమ్ముడి దగ్గరకు వచ్చి, "నేనున్నాను" అని ఆయన జబ్బును నయం చేస్తారు.
తర్వాత ఈ విషయం తెలుసుకొని బాబా యొక్క శక్తిని అందరూ అర్థం చేసుకుంటారన్నమాట. అలానే ఒకసారి దీక్షిత్ కూతురు ఆడుకుంటూ ఒక అల్మారాయికి ఆడుకుంటూ పైకి ఎక్కుతుందన్నమాట. అది కింద పడి దాంట్లో ఉన్నటువంటి చాలా బరువైన వస్తువులు అవన్నీ కూడా తన మీద పడితే తను చనిపోవాల్సింది. కానీ ఆ పడటంలో బాబా ఎట్లా రక్షిస్తారంటే, ఏది తనకు తగలకుండా ఎక్కడ కొంచెం కూడా దెబ్బ తగలకుండా తనకి ఆ కూతురు, తన పేరు వత్సలి అన్నమాట, ఆ వత్సలిని కాపాడతారు. బాబా అప్పుడే కాక కూతుర్ని కాపాడా అని కూడా చెప్తారన్నమాట. ఇలా బాబా కాక కూతుర్ని రక్షించటం జరుగుతుంది. 1913లో దీక్షిత్ షిరిడీలో ఉండగా తన కుమారుడు జబ్బున పడతాడనమాట. తనను తొందరగా ఇంటికి రమ్మని ఉత్తరం వస్తుందన్నమాట. కుమారుడు ఇంటి దగ్గర ఉంటాడు. ఆ పిల్లవాడికి పరీక్షలు కూడా రాబోతున్నాయి అన్నమాట. అప్పుడు సాయి, నీ కుమారుడిని ఇక్కడికే పిలిపించు అని చెప్తారు. కానీ పిల్లాడికి పరీక్షలు ఉన్నాయి, ఎట్లా అని కుటుంబం సందిగ్ధంలో పడుతుంది. దీక్షిత్ వారిని మందలించి బాబా చెప్పినట్లు కొడుకుని షిరిడీకి రప్పిస్తాడు. షిరిడీకి రాగానే ఆ కుమారుడి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. నవంబర్ 2, 1913న పరీక్షలు మొదలవుతాయి అని బాబా అనుమతి కోరగా బాబా అనుమతి ఇవ్వరన్నమాట. రెండవసారి కూడా పరీక్షలు కోసం అని పంపిద్దామంటే మళ్ళీ అప్పుడు కూడా అనుమతి ఇవ్వరు. కాకపోతే ఈ మధ్యలో వీళ్ళకేం తెలుస్తుందంటే పరీక్షలు వాయిదా వేయబడ్డాయి, మార్చబడ్డాయి, తేదీ మార్చబడ్డాయి అని చెప్పి తెలుస్తుందన్నమాట. బాబా అనుమతితో తర్వాత దీక్షిత్ కుమారుడు వెళ్ళటం జరుగుతుంది. అతను చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణుడవుతాడు. ఇక్కడ దీక్షిత్ బాబా చెప్పిన సబూరి చూపిస్తారు. ఒక పక్క ఆ కుటుంబం చాలా ఒత్తిడి చేసి, అయ్యో పరీక్షలు అయిపోతున్నాయి, పరీక్షలు దగ్గరికి వచ్చేసినాయి, పిల్లాడు రాకపోతే ఈ సంవత్సరం అంతా ఆ పిల్లాడికి వృధా అయిపోతుంది అని చెప్పి వాళ్ళు బాధపడతారు. కానీ బాబా చెప్పిన మాటని నమ్మి దీక్షిత్ దాన్ని అనుసరించడం జరుగుతుంది. ఈ విధంగా తను ఆ సబూరి అంటే ఆ యొక్క ఓర్పుని చూపిస్తారన్నమాట బాబా మాట మీద. ఈ విధంగా బాబా దీక్షిత్ను అతని కుటుంబాన్ని కంటికి రెప్పవలే కాపాడుతూ వచ్చారన్నమాట. ఇప్పుడు మనం దీక్షిత్కి బాబా మాట వేదవాక్కు అని అందరూ అంటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆ విషయాన్ని మనం చూద్దాం ఇప్పుడు. ఒకసారి దీక్షిత్ బాగా ధ్యానం చేయాలని, రాత్రిపూట ఆహారం మానేయాలి అని అనుకుంటాడనమాట. సాయి ఆశీర్వాదం కోసం వెళ్ళి బాబాకు నమస్కరిస్తాడు. అప్పుడు బాబా, కాక ఈరోజు రాత్రి భోజనానికి ఏం చేస్తున్నావు అని అడిగి, కూర రొట్టె చేయించి నాకు నైవేద్యం పెట్టి నీవు కూడా తిను అని చెప్తారు. దీక్షిత్కి బాబా మాటల్లోని అర్థం తెలిసి ఉపవాసం చేయాలనేటువంటి ఆలోచన మానేస్తాడనమాట. ఇలా బాబా చెప్పిన ప్రతి మాటను వేదంలాగా పాటిస్తూ సాయి ప్రేమను చూరగొంటాడు. బాబా హేమత్ పంత్కు, పురంధరేకు దీక్షిత్ మంచి యోగ్యుడని, అతని మాటకు ఎప్పుడు అడ్డు చెప్పవద్దని చెప్తారన్నమాట. నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. అట్లానే దీక్షిత్ ఉత్తమ సాధకుడు కూడా అని చెప్పి పొగుడతారు. ఈ బాబా మాట వేదవాక్కు అనే విషయాలను మనం చూస్తూ ఇంకో కథ చెప్పుకుందాం. ఇక్కడ మనం అందరికీ సచ్చరిత్రలో తెలిసిన కథ ఏంటంటే మేకను చంపేటువంటి కథ అన్నమాట. దాని గురించి ఇప్పుడు కొంచెం చెప్పుకుందాం. జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు, కానీ మాయామోహితుడై తన సచ్చిదానంద స్వరూపాన్ని మరిచిపోయి శరీరమే తాను అని అనుకుంటాడు. ఆ శరీరాభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తలచి అనర్థమైనటువంటి జనన మరణ పరంపరలో పడి బాధపడుతూ ఉంటాడు. వాటి నుంచి బయటపడే మార్గమే ఎరుగడు. గురువు పాదాలయందు ప్రేమపూర్వకమైన భక్తియోగమే అనర్థాలను ఉపశమింపచేసే మార్గం. ఆ గురువు పట్ల శ్రద్ధను తెలియచేసేదే ఈ కథ. ఒకసారి మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మేకను ఎవరో షిరిడీకి తీసుకొని వచ్చారు. దానిని చూడటానికి చాలామంది జనం వచ్చారు.
ఏ దిక్కు లేని వారిని రక్షించే దైవమే సాయిమాత కదా. అప్పుడు ఆ మేకని సాయి దగ్గరికి తీసుకురావటం జరిగింది. అప్పుడు బాబా పక్కనే ఉన్న బడే బాబాను ఈ విధంగా అడుగుతారనమాట, ఒక్క దెబ్బతో దీన్ని చంపేసి బలి ఇవ్వు అని అన్నారు. అప్పుడు బడే బాబా దీన్ని ఊరికే ఎందుకు వధించాలి అని అంటారనమాట. అక్కడే ఉన్న శ్యామతో, బాబా శ్యామా నీవైనా వెళ్ళి కత్తి పట్టుకురా, ఈ మేకను కోద్దాం వెళ్ళు అని ఆజ్ఞాపిస్తారు. శ్యామ పక్కనే ఉన్నటువంటి రాధాకృష్ణ భాయి దగ్గరికి వెళ్ళి ఒక కత్తి తీసుకొని బాబా ముందుంచుతాడు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణ భాయికి తెలిసి వాళ్ళు ఈ కత్తి ఎందుకు తెప్పించుకున్నారో అర్థం చేసుకొని ఆమె కత్తిని వెనక్కి తెప్పించుకుంటుంది అన్నమాట. శ్యామ మరో కత్తి తేవడానికని వెళ్ళి వాడాలోనే కూర్చుంటాడు. తర్వాత బాబా కాకా దీక్షిత్ యొక్క మనస్సును పరీక్షించాలని చెప్పి బాబా అప్పుడు, కాకా నీవు వెళ్ళి కత్తి పట్టుకురా, ఈ మేకను బాధ నుండి విముక్తి చేద్దాం అని ఆజ్ఞాపిస్తారు. గురువు ఆజ్ఞ మేరకు సాతేవాడకు వెళ్ళి కత్తిని తెస్తారు దీక్షిత్. దీక్షిత్ కత్తిని దృఢంగా పట్టుకుంటాడు. దీక్షిత్ పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి పుట్టినది మొదలు అహింసా వ్రతాన్ని ఆచరించిన వాడు. గురువు ఆజ్ఞాపాలనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. కానీ గుండె దడదడలాడింది, శరీరం చెమటలు పట్టాయి. దీక్షిత్ ఒక చేతిలో పంచెను నడుముకు బిగించి రెండవ చేతితో కత్తిని పుచ్చుకొని చొక్కాను పైకి జరుపుకుంటూ మేక దగ్గరకు వస్తాడు. మరలా బాబాని ఇట్లా అడుగుతాడు, బాబా దీన్ని నరకమంటారా? దీక్షిత్ మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలో కరుణ వలన చెయ్యి వెనక్కకే గాని ముందుకు సాగటం లేదు. అప్పుడు బాబా, ఇంకా చూస్తున్నావేమి, చంపేసేయి అని బాబా అంటారు. అప్పుడు కాక చెయ్యి ఎత్తి కత్తిని కిందకు దించబోతూ ఉన్నాడు. అంటే ఇంకా ఆ మేక చచ్చిపోయే తరుణం ఆసన్నమైంది అని. ఇంతలో బాబా, వద్దులేరా ఊరుకో, బ్రాహ్మణుడివై ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్ధమయ్యావు, నీ మనసుకు ఆలోచనే లేదా అని అడిగారు. అప్పుడు దీక్షిత్ కత్తిని కింద పడేస్తారు. కాక అప్పుడు, బాబా మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం, మేము రెండో ధర్మాన్ని ఎరుగం, మాకు సిగ్గు లజ్జా లేవు, గురువచన పాలనే మా కర్తవ్యము, ఇదే మాకు వేదం, హింస అహింస మేమెరుగము, మమ్ము తరింపచేసేవి సద్గురు చరణాలు మాత్రమే, ప్రాణాలు ఉండని పోని, మాకు గురువు ఆజ్ఞయే ప్రమాణం అని ఎంతో చక్కగా చెప్తారన్నమాట. తర్వాత బాబా కాకాతో, ఈ నీళ్ల డబ్బా పట్టుకో, నేను ఇప్పుడు హలాల్ చేసి సద్గతిని కలిగిస్తాను అని అంటారనమాట. అంతలో ఫకీర్ బాబా ఈ మేకను తకియాలో వధించడానికి అనుమతి తీసుకుంటాడనమాట. సరే, దాన్ని బయటికి తీసుకువెళ్ళగానే ద్వారకామాయి దాటి బయటకు వెళ్ళగానే అది చనిపోతుంది. మేక చావటం తథ్యమని అందరికీ తెలుసు, కానీ బాబా ఈ లీల చూపించటానికే ఇదంతా చేశారనమాట. ఈ విషయంలో దీక్షిత్ పరీక్షలో నెగ్గుతారనమాట. అందుకే బాబా దీక్షిత్ను ఎప్పుడూ పొగిడేవారు. ఆయనకు నిన్ను విమానంలో తీసుకుపోతా అని వాగ్దానం కూడా చేశారు. ఇటువంటి శిష్యుడే బ్రహ్మజ్ఞానానికి అర్హుడు. గురుసేవా తత్పరులు, గురువు ఆజ్ఞయందు గౌరవం ఉన్నవారు తమ ఇష్టాయిష్టాలను ఆలోచనలను గురువు శిరస్సుపై ఉంచుతారు. గురువు ఆజ్ఞను పాలించే సేవకులు స్వతంత్రంగా ఆలోచించరు. గురువు ఆజ్ఞను పాటించేవారు మంచి చెడులను సారాసారాలను చూడరు. వారి చిత్తం సాయి స్మరణలో, దృష్టి సాయి సమర్థుని చరణాలలో ఉంటాయి. మనోవృత్తి సాయి ధ్యాస ధారణలయందు ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞను ఆజ్ఞాపాలనను రెండింటిలో ఒక్క క్షణమైన ఆలస్యం సహింపరానిది. ఇది విలక్షణమైన విధానం. ఈ విధంగా చక్కగా హేమత్ పంత్ గారు గురువు ఆజ్ఞ గురించి సాయి సచ్చరితలో ఎంతో చక్కగా వర్ణించటం జరిగిందనమాట. సరే, దీక్షిత్ బాబా మాటను ఇట్లా వేదవాక్కులాగా పాటించడానికి ఎన్నడూ వెనకాడలేదన్నమాట. ఈ మహాభక్తుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి.
గురువు మీద అపార నమ్మకం ఉండటం అంటే ఇదేనేమో. మరి ఎవరైనా గురువు చెప్పిన మంచి పనులను చేస్తారు, కానీ గురువుని పూర్తిగా నమ్మి తన జీవితాన్నే పణంగా పెట్టగలిగినటువంటి శిష్యులు ఎంతమంది ఉంటారు అని అనే విషయాన్ని మనం ఈ దీక్షిత్ యొక్క మేకను చంపే కథ నుంచి మిగిలిన వాటి గురించి నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. ఇంతటితో ఈ యొక్క సత్సంగాన్ని సశేషం చేసి మళ్ళా వచ్చే సత్సంగంలో మరికొన్ని విషయాలు దీక్షిత్ గారి గురించి చెప్పుకుందాము. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.